323 సంవత్సరాలు పరిపాలించిన కాకతీయుల మహాసామ్రాజ్యం కళలకు కాణాచి. దీనికి తార్కాణం మహోన్నతమైన అలనాటి సంస్కృతి, మహోన్నతమైన సాంప్రదాయాలను, చరిత్రను తెలుపుతూ ఇప్పటికీ మన కళ్ళ ముందు సజీవంగా ఉన్న మన రామప్ప దేవాలయమే అందుకు నిదర్శనం. రేచర్లరెడ్డి వంశపాలకులలో 6వ తరము వాడైన రేచర్ల రుద్రయ్య రామప్ప చెరువును త్రవ్వించారు. ఆనాటి నుండి నేటి వరకు సంవత్సరానికి 2 పంటలకుగాను దాదాపు 10,000 ఎకరాలకు నీరందిస్తూ 252 గ్రామాలకు త్రాగునీరును అందిస్తున్నది. కాకతీయ రాజులు చెరువులు త్రవ్వించటం, నగరాలు నిర్మించటం, దేవాలయాలు కట్టించటం అనే 3 అంశాలను అమలుపరిచినట్టు దీని ద్వారా మనకు కనబడుతున్నది. ప్రకృతి సిద్ధమైన ఆహ్లాదకరమైన వనప్రాంతంలో ఈ ఆలయాన్ని చెరువు కట్టకు ఆనుకుని నిర్మించినారు. ఇందులో శివలింగం, నంది విగ్రహాలు లోగడ ధ్వంసానికి గురై ప్రస్తుతం శిథిలావస్థలో మనకు కనబడుతున్నవి. ఈ దేవాలయం 12 ఎకరాల విస్తీర్ణంలో చుట్టూ ప్రకృతి అందాలను సంతరించుకొని ఉంది. సహజ సిద్ధమైన అరణ్యాలు, కొండలు, వాగులు, పచ్చని చేలు, ఆకుపచ్చని మైదానాలు, అందమైన తోటలు, ఈ సృష్టిలో ప్రకృతిని మించిన అందం, ఆనందం మరొకటి లేదు అనడంలో అతిశయోక్తి లేదు. ఆలయ తూర్పు ద్వారము ధ్వంసం అయినందున మనము పడమటి ద్వారము ద్వారా రాకపోకలు జరుపుతున్నాం. కాకతీయ సామంతరాజైన పాలన్నపేట ప్రాంతాన్ని పాలించే రేచర్ల రుద్రయ్య క్రీస్తుశకం 1213లో గణపతిదేవుని అనుమతితో ఈ ఆలయాన్ని నిర్మించిరి. ప్రధాన ఆలయముతో పాటు కాటేశ్వర ఆలయం, నందీశ్వర మండపం, సభామండపం, వంటశాల, శిలాశాసనం మనకు కనిపిస్తున్నవి. శిథిలావస్థలో ఉన్న కాటేశ్వర ఆలయాన్ని భారత పురాతత్వ సంరక్షణ శాఖ వారు 1990లో పునర్నిర్మించారు. సభామండపాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఈ ఆలయం పైభాగాన కనిపించే ఇటుకలు నీటిలో కూడా తేలియాడే ప్రత్యేకతను, నిర్మాణాత్మకమైన సున్నితత్వాన్ని తెలియచేస్తున్నాయి. ఈ ఆలయాల చుట్టూ రాతి ప్రాకారము నిర్మించి మధ్యభాగమున అండముగా ఉంచినారు. ఎలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులనైనా భరించే విధంగా ఈ కట్టడం మనకు కనిపిస్తున్నది. ఈ ద్వారం మొత్తం చూసినట్టయితే ఒకే రాతితో మలచబడియున్నట్లుగా కనిపిస్తుంది. కానీ ఇందులో 4 భాగాలుండి ద్వారానికి ఇరువైపులా ద్వారపాలికలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ స్త్రీలకు ప్రాతినిధ్యం ఇస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. కుడివైపున్న శిల్పం ఒక చేతిలో చెరుకుగడ ధనస్సు పట్టుకొని ఆహ్వానం పలుకుతున్నట్టు కనిపిస్తున్నది. ఎడమవైపు శిల్పం కృతజ్ఞతలు తెలుపుతూ కనిపిస్తున్నది. ఆలయంలోనికి కుడివైపు నుండి వెళ్లి ఎడమవైపు నుండి రావలయ్యుననే శాస్త్రీయతను ఇవి మనకు చెప్పకనే చెబుతున్నాయి. పండుగలయందు, శుభకార్యాలయందు పచ్చని మామిడి తోరణాలు అలంకరించటం మన సాంప్రదాయం. అదేవిధంగా శాశ్వత తోరణాలను తన శిల్పకళా నైపుణ్యంతో చెక్కినారు మహాశిల్పి రామప్ప. ఈ ఎడమవైపునున్న శిలాజం పొన్న చెట్టు. ఆ చెట్టుపైన కృష్ణుడు మురళీ వాయిస్తూ చెట్టు చుట్టూరా తీగల మాదిరి చెక్కి సరిగమలు పలికించారు. రాతి లోపల రమణీయ నాదాలని వినిపించిన ఘనత మన రామప్పదే. రుద్రమదేవి మేనమామ, గజసాహిణి బిరుదాంకితుడు, జాయపసేనాని రచించిన నృత్తరత్నావళి, గీతరత్నావళి, వాద్యరత్నావళి అను గ్రంథాల ఆధారంగా పేరిణి నృత్యభంగిమలను రామప్ప మలిచాడని ఓ నానుడి. గర్భాలయంలో గల మూల విరాట్టు శ్రీ రామలింగేశ్వరస్వామి 7.5 అడుగుల ఎత్తు నల్లని రాతితో మహత్తరముగా మలచబడిన లింగం ఎంతో మహిమాన్వితమైనది. సూర్యోదయము నుండి సూర్యుడు అస్తమించు వరకు సూర్యుడు ఏ దిశలో ఉన్నా
సూర్యకిరణాల కాంతి గర్భాలయం లోపలి మూల విరాట్టుపై వెలుగులు చిమ్ముతూనే ఉంటుంది. ఈ కాంతి యొక్క ప్రవాహానికి కారణం నల్లని రాతితో మలచబడిన ఈ స్తంభాలు. ఈ స్తంభముల క్రింది భాగము నలువైపులా నునుపు పలకలవలే వంచి ఉండడం వల్ల ఇచ్చట పడిన సూర్యకిరణాలు పరావర్తనం చెంది ఆలయం లోపలి ప్రాంతానికి వెలుగును అందిస్తుంది. ఈ స్తంభాన్ని చూసినట్టయితే ఐదు భాగములను ఒకచోట అమర్చి ఈ స్తంభరూపాన్ని నిలిపారు. ఇందులో కోలాటం, జానపద నృత్యాలకు జీవం పోస్తున్నట్టుగా ఒకరికొకరు కోలలు అందిస్తూ కంటి చూపులను కేంద్రీకరిస్తూ ఉన్నారు. ఈ నృత్య భంగిమలను మలచటంలో కాకతీయ శిల్పులే దిట్ట. అలనాటి ఆభరణాలు, ఈనాడు వాడుకలో ఉన్న చేతిగాజుల విధానాలతో ఎన్నో వంకలు త్రిప్పుతూ చూపరులని అబ్బురపరిచే విధంగా కనువిందు చేస్తున్నాయి అనడంలో అతిశయోక్తి లేదు. ఈ నృత్య భంగిమలను చూసినట్లయితే తాళ మృదంగములతో ఇరువైపులా వాద్యకారులు, మధ్యలో గల ముగ్గురు ఒకరి హస్తములు ఒకరు పట్టుకుని నృత్యం చేస్తూ ఉన్నప్పుడు ఆ ముగ్గురికి ఆరు కాళ్లకు బదులు నాలుగు కాళ్ళిచ్చి ఏ ఒక్కరి కాళ్ళు మూసినా మరొకరి రెండు కాళ్ళు ఉండునట్టుగా మలచటం మన రామప్ప శిల్పి యొక్క నేర్పుకు తార్కాణం. ఈవైపు గోపికా వస్త్రాపహరణ దృశ్యాన్ని చూడవచ్చు. చిలిపి కృష్ణుడు గోపికల వస్త్రాలను దొంగిలించి చెట్టుపై కూర్చున్న విధం కడు రమణీయంగా కనిపిస్తుంది. పై నలువైపులా దూలాలయందు శివకళ్యాణం, గజాసుర సంహారం, నరకాసుర సంహారం, త్రిపురాసుర సంహారం, దక్ష సంహారం, క్షీరసాగర మథనం అను ఇతిహాస గాథలతో మలచబడియున్నది. ఆలయమునకు ఎదురుగా గల దూలముపై కాకతీయ తోరణం పెళ్లి పందిరి మాదిరిగా మలచి అందులో ఆదిదంపతులైన శివపార్వతుల్ని చూపిస్తూ తలంబ్రాల సన్నివేశాన్ని, దేవతలు, బంధుమిత్రులు వారివారి వాహనాలపై శివపార్వతుల కళ్యాణానికి వెళ్లే దృశ్యాన్ని చెక్కటం జరిగింది. ఈ క్రింది భాగంలో మూషిక వాహనంపై విఘ్నేశ్వరుడు, ఐరావత రూఢుడైన ఇంద్రుడు, హంసవాహనంపై బ్రహ్మ, మధ్యలో గరుత్మంత వాహనరూఢుడైన శ్రీ మహావిష్ణువు, ఈ దేవతల సమక్షంలో రుద్రుడు వీరభద్రుడై రౌద్రరూపంలో సకల ఆయుధ సమేతుడై దక్షుడిపై తాండవిస్తున్న దృశ్యమిది. సకల దేవతల సమక్షంలో గజాసురుడి పొట్టను చీల్చుకొని బయటికి వస్తూ ఎడమపాదం గజాసురుని శిరమపై ఉంచి మోక్షం కలిగించే దృశ్యం చూపరులను కట్టిపడేస్తుంది. అమృతం కోసం దేవదానవులు వాసుకి అనే పామును త్రాడుగా వాడుకుని మధ్యలో మందర పర్వతాన్ని కవ్వంగా మలచి తలవైపు రాక్షసులు, తోకవైపు దేవతలు నిలిచి సముద్రాన్ని చిలికే క్షీరసాగర మథన దృశ్యాన్ని తిలకించవచ్చు. ఆ తరువాత కలశంపైన సప్తశేషము, దానికి ముందు చేతిలో కడువ పట్టుకొని జగన్మోహిని రూపంలో రాక్షసులను మురిపిస్తూ మాయచేస్తూ ఇటు దేవతలకు శ్రీ మహావిష్ణువు అమృతాన్ని పంచుతున్న దృశ్యమిది. దేవదానవుల మధ్య యుద్ధ దృశ్యాలను, ఆయుధ వినియోగాలను అబ్బురపరిచే విధంగా రథముపై సత్యభామ ధనస్సు చేబూని ముందుకు సాగుతున్నట్లు, నరకాసుర సంహారాన్ని కళ్లకు కట్టినట్లుగా చిత్రించిన మహాశిల్పి మన రామప్ప. అష్టదిక్పాలకులను నక్షత్రాకారములు నలువైపులా మలచి మధ్యలో జగన్మాతను ప్రతిష్ఠించారు. కాకతీయుల ఆలయాలలో నాట్యమండపం, అంతరాలయము, గర్భాలయము అను భాగములు ముఖ్యమైనవి. నాట్యమండపాన్ని చతురస్రాకారంలో దృఢమైన ఒకే రాయితో వేదికగా ఏర్పరచటం మన రామప్ప శిల్పకళా చతురతకు ఓ మచ్చుతునక. ప్రతి స్తంభము ఒక ప్రాముఖ్యతతో చూపరుల మనోభావాలను అబ్బురపరిచే మహత్తర శిల్ప సంపదే ఈ కళా సంపద. ఇందులోని భాగమే ఇక్కడ కనిపిస్తున్న దృశ్యం. 800 సంవత్సరాల క్రితం ఎలాంటి యంత్ర సహకారం లేని కాలంలో అతి సున్నితమైన వస్తువులను ఉపయోగించి కఠినమైన ఈ నల్లని రాళ్లలో 13 రంధ్రాలు చెక్కిన కాకతీయ మహాశిల్పి రామప్ప శిల్పకళా నైపుణ్యం అపురూపం. కాకతీయ రాజుల మనసులు దోచి వారి ప్రశంసలు పొందడమే కాకుండా ఈ దేవాలయం రామప్ప దేవాలయంగా తన పేరుతో ప్రఖ్యాతిగాంచటం కాకతీయ రాజులు ఈ మహాశిల్పికి ఇచ్చిన అరుదైన గౌరవమే కాదు, బహుశా చరిత్రలో నభూతో నభవిష్యత్.
ఆనాటి నుండి ఈనాటి వరకు ఎందరో దేశ విదేశీయుల ప్రశంసలతో అందరి హృదయాలలో జీవిస్తూనే ఉన్నారు మహాశిల్పి మన రామప్ప. నాలుగు స్తంభాలలో ఒకటైన ఈ స్తంభం మిగతా మూడింటికన్నా భిన్నంగా ఉండి, ఒకవైపున పైభాగంలో నునుపు పలక వలె శంఖము వలె కనబడుతూ మనతో కదులుతున్న నీడలు మనల్ని మురిపిస్తాయి, మైమరపిస్తాయి. ఈ ఆలయం యొక్క నిర్మాణం పుష్పాకారంలో ఉండి పైభాగం నక్షత్రాకారంలో ఉంటుంది. ఈ ఆలయం చుట్టూ ఉన్న భంగిమలు భక్తి కళారూపాలకు ప్రతీకలుగా నిలుస్తాయి. ఈ దేవాలయానికి మూడు ద్వారాలు ఉన్నాయి. వరుసలో ఒకదాని వెనక ఒకటి కదులుతూ కనిపిస్తున్న ఈ గజసైన్యమే రామప్ప దేవాలయానికి బలం. ఇవి వరుసగా 526 ఉన్నాయి. ఇవి ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేసే విధానాన్ని తెలియచేస్తున్నాయి. ఆనాడు అతి బరువైన రాతి చక్రాలను పైకెత్తిన ఘనత మన కాకతీయ రాజులకే చెందుతుందనడానికి ఈ శిల్ప సంపదే నిదర్శనం. చుట్టూ ఇదే రీతిలో ఒకదానిపై ఒకటి అమరుస్తూ ఏడు వరుసల రాతి కట్టడాల గోడలను ప్రతి ద్వారమునకు నాలుగు చొప్పున మూడు ద్వారాలకు కలిపి 12 సాలభంజికలు కలవు. అలనాటి కళలకు సంస్కృతి సాంప్రదాయాలకు వేషధారణలతో సహా నిలువెత్తు నిదర్శనంగా నిలిచినవి ఈ మదనికలు. ఈ 12 భంగిమలలో అన్నింటికన్నా చిన్నగా చెక్కబడి చేతిలో ధనస్సును పట్టుకొని తలలో నెమలిపించం పెట్టుకొని కోయస్త్రీ రూపంలో అడవిలో వేటకు వెళుతున్నట్లుగా ఇరుపక్కలా వృక్ష సంపద పక్షుల నమూనాలతో ఆమె కాలికి ముళ్ళు గుచ్చుకొనగా తన సేవకుడితో ముళ్ళు తీయించుకుంటున్న దృశ్యమిది. నర్తకి రూపంలో మెడలో హారము రెండు వేళ్లతో తాకుతూ కుడి చెయ్యి పైకెత్తి నాట్యముద్రను ప్రదర్శిస్తూ వేళ్ల గోళ్లను సైతం చక్కగా చూపించిన వైనం మన మనస్సుల్ని రంజింపజేస్తుంది. రామప్ప గుడిలోన రాగినివో నాగినివో అని ఎందరో కవులు గాయకులు వర్ణించిన అపురూప శిల్ప సౌందర్యమే ఈ రాగిణి నాగిని. ప్రాచీన సాంప్రదాయాలను వస్త్ర విధానాన్ని తెలియచేస్తూ చీరను మలచి చుట్టి చేతిలో దివిటీని పట్టి అడవిగుండా సాగుతున్నట్లుగా ఇరుపక్కలా చెట్లు కోతులు పక్షులతో అడవిలో సాగుతుండగా కాళ్ల దగ్గర ఓ కోతి ఆమె చీర పట్టి లాగుతున్నప్పుడు ఒక చేతితో చీరను పట్టుకొని పాదం పైకెత్తి నడుస్తున్నప్పుడు పాదానికి పాదరక్షకు గల ఎడాన్ని చక్కగా చూపించాడు మహాశిల్పి రామప్ప. మెడలో పాము, భుజాలపై పాము, కాళ్ల వద్ద పాము, పాములనే సర్వ ఆభరణాలుగా మలుచుకొని రూపాన్ని సైతం సర్పరూపంగా మలచి చూపరులను ఇట్టే ఆకట్టుకునే శిల్పమే ఈ నాగిని శిల్పం. చేతిలో ధనస్సు పట్టుకొని వృక్షాల కింద దీర్ఘంగా ఆలోచిస్తూ నిలుచొని ఒక కాలు ముందు పెట్టినప్పుడు నాలుగు వేళ్లు వెనకకు మలిచి ఒక వేలు ముందుకు పెట్టి వేళ్ల మధ్యభాగాన్ని స్పష్టంగా చెక్కడం జరిగింది. చెట్టు తీగలు ఒకదాని నుండి ఒకటి అనుసంధానమై అల్లుకుపోతున్నట్లుగా మలచి తనకు శిల్పకళపై ఉన్న మక్కువను చూపించారు మన రామప్ప శిల్పి. మృదంగాన్ని మెడలో వేసుకొని అరమండీలో కూర్చొని మృదంగానికి ఉన్న పట్టీలో ఎడమ చెయ్యిని పెట్టి నడుమును ఒక ప్రక్కకు ఉంచి కుడి చేతితో వాదనం చేస్తుండగా ఆమె క్రిందనే సాహసవంతమైన కర్రసాములాంటి విన్యాసాలు చేస్తున్న వాళ్ళని ఈ శిల్పంలో మనం చూడవచ్చు. తన భారమును ఒంటికాలిపై వేసి నిల్చున్నప్పుడు కండరాలు బిగుసుకొని మోకాలు చిప్పను సైతం చెక్కిన శిల్పి ప్రతిభ అనన్యం, అసమానం, అద్వితీయం. మెడలో హారము వ్రేలాడుతూ దాని నీడ పొట్టపై పడినట్లు మలిచిన మహాశిల్పి మన రామప్ప. 12 భంగిమలలో ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉంది ఈ భంగిమ. ఒక కాలు ముందు పెట్టి మోములో చిరునవ్వు తాండవిస్తున్నట్లుగా కనిపిస్తుంది. దుష్టుల అఘాయిత్యాలను ఎదుర్కొని
హస్తములు రెండు పోయినను తన సహజ శైలిని చూపరులకు పంచుతూ 800 నుండి నిలుచొనే ఉంది ఈ భంగిమ. రౌద్ర రూపంలో నాట్యం చేస్తున్నట్టుగా ఉన్న ఈ భంగిమ ఒంటి కాలిపై నిలుచొని ఒక ప్రక్కకు నడుము వంచి కళ్లలో రౌద్రముతో నాట్యం చేస్తున్న దృశ్యాన్ని మలిచిన తీరు అద్భుతం. కాళ్ల వద్దనున్న కోతి తలపైకెత్తి ఆమె చీరను పట్టి లాగుతున్నప్పుడు ఒక చేతితో చీరను పట్టుకొని నొసలు చిట్లించి కళ్లను పెద్దవి చేస్తూ కుడి చేతితో కొట్టబోతున్నట్లుగా మలచిన శిల్పం చూపరుల మనస్సులు దోచుకుంటుంది. ఆలయం పైభాగాన గజకేసరులను ఎంతో అద్భుతంగా మలచి ఒకే రాతిలో కింద గజము, ఆపై సింహము కాలు, మధ్యలో మనిషి పైభాగాన సింహముగా మలిచాడు. త్రికూటాలయాలు మూడు వైపులా నిర్మించి ఇందులో నవగ్రహ ప్రతిష్టలు చేసినారు. ఒకదానికొకటి అనుసంధానమై పేర్చబడిన చుట్టూ గోడ నిర్మాణం ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. పైకప్పును చూస్తే మామిడి పిందెల ఆకృతిలో తీర్చిదిద్దినారు. సోమసూత్రం గర్భాలయములోని శివలింగమును అర్చనాభిషేకాలు చేసినప్పుడు ఆ యొక్క పవిత్రమైన నీరు ఆలయం దాటే వరకు పవిత్రమైనవిగా ఉండడం కొరకు ఈ సోమసూత్రము నిర్మించారు. శిలాశాసనం. ఈ శాసనం కాకతీయుల కాలములో రామప్పకు సహాయ శిల్పి అయిన త్రిపురారి అను శిల్పి చెక్కినాడు. ఇది పాలీ భాషలో ఉంటుంది. దీనికి తూర్పువైపున సూర్యచంద్రులతో 50 పంక్తులు, దక్షిణమున గోవు దూడతో 56 పంక్తులు, పడమటివైపు శివలింగంతో 58 పంక్తులు, ఉత్తరమున విఘ్నేశ్వరుడు శిల్పముతో 43 పంక్తులు, మొత్తం 204 పంక్తులతో 53 శ్లోకాలతో ఉన్నది ఈ శాసనం. కాకతీయుల కాలం నాటి ఆలయాలు అన్నిటిలో ఉన్న నందులలో జీవకళ ఉట్టిపడేలా కనిపిస్తూ గజ్జలు, గంటలతో అలంకరించబడి ఒక కాలు ముందు పెట్టి చెవులు నిక్కపెట్టి ఓరకంట చూస్తున్న ఈ నందిని చూసిన వారు ఆనందముగ్ధులవుతారు. శివుడి వాహనమైన ఈ నంది ఎల్లవేళలా స్వామివారి పిలుపు కొరకు వేచి వింటున్నట్లుగా, లేచి పరిగెత్తడానికి సన్నద్ధమవుతున్నట్లుగా మలిచాడు మహాశిల్పి మన రామప్ప. ఈ ఆలయం 800 క్రితం కాకతీయ రాజులచే నిర్మించబడి రామప్ప శిల్పి యొక్క శిల్పకళా వైభవానికి నిదర్శనంగా ఎందరో దేశ విదేశీయులను ఆకర్షిస్తూ మన్ననలు పొందుతూ ఆచంద్ర తారార్కం ఎలాంటి వైపరీత్యాలనైనా తట్టుకొని ఎదుర్కొని నిలవాలని ఆశిద్దాం. మన పూర్వీకులు మనకిచ్చిన సంపదను ముందు తరాల వారికి అందించే బాధ్యత మనందరి భుజస్కందాల మీద ఉందని తెలియచేస్తూ రండి, కాపాడదాం, రక్షిద్దాం మన రామప్పను ముందు తరాల వారికి వారసత్వపు కానుకగా అందజేద్దాం.